నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, సైకాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ హరిణి గారు. హరిణి గారితో మాట్లాడతాం. నమస్తే అండి హరిణి గారు. సో హరిణి గారు, ఇప్పుడు మెయిన్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు చెప్పారు రీసెంట్గా. సో అందులోనే ఇంకో దాని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది నాకు. ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం అంతా నడిచేది దాని మీదే. ఇప్పుడు అది ఉంటేనే జీవితం, అది లేకపోతే ఏమీ లేదు అన్నట్టు అయిపోయింది. అదే మనీ. సో ఇప్పుడు మనీ గురించి మాట్లాడుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్లో అసలు మనీ గురించి ఏం చెప్తారు? అసలు ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు జరుగుతున్న బయట అంతా కూడా జరుగుతుందంతా మనీ మీద జరుగుతుంది. మనీ క్లాసెసే, మనీ కండక్టే, దీనికే జరుగుతుంది. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. ధనం లేకపోతే ఏమీ లేదు. ఎందుకు ఇప్పుడు వస్తు మార్పిడి ఏదైతే ఉందో, ఇంతకు ముందు ద్రవ్య రూపంలో ఉండేది, మనం అన్ని ఇక్కడ ఇచ్చి మనకి వీకేం కావాలో ఇచ్చేవాళ్ళం, మనకేం కావాలో తీసుకున్నాం. అప్పుడు డబ్బుతో పని లేదు, మనకున్న దానితో సంతృప్తిగా చాలా హ్యాపీగా జీవించేవాళ్ళం. కానీ రాను ఎప్పుడైతే ఈ డబ్బు ధన ఈ వస్తు మార్పిడి ఏదైతే అంతరించిపోయి డబ్బు రూపంలోకి వచ్చిందో, అప్పుడు పనులు మొదలయ్యాయి, వేతనాలను వచ్చినాయి, జీతాలు వచ్చినాయి. మనకి ఇప్పుడు రాను ఇప్పుడు ఈ కలియుగంలోకి వచ్చేస్తే, ఈ 21st సెంచురీలోకి వచ్చిన తర్వాత మొత్తం ధనం మీదే నడుస్తుంది. అపీరెన్స్ని బట్టి డబ్బు ఉన్న వాళ్ళకే వాల్యూ, ఇట్లాగే అయిపోతుంది. బట్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే, మనిషికి వాల్యూ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అక్కడ ఎక్కడో 1% అలా ఉంటారు, బట్ మిగతా వాళ్ళందరూ కూడా పై పోకడలు చూసి మనం ఎలా ఉన్నామో ఏంటో దాన్ని బట్టి మనకి మన అపిరెన్స్ని బట్టి వాళ్ళు అనేది వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మనకి డబ్బు మ్యాటర్కి వచ్చేసరికి మనకి ఏదైతే ఖర్చులైతే ఉన్నాయో దానికి మనకు వచ్చే ఇన్కమ్కి సరిపోవటం లేదు. సరిపోక మెంటల్ టెన్షన్ బాగా అయిపోతుంది. దాన్ని ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకుంటాం. బట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి మనం ఏదైనా సరే అఫర్మేషన్ రూపంలో కానీ, సానుకూలంగా పాజిటివ్గా మనం ఆలోచించడంలో కానీ, మన మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటూ మన సంకల్పాలు నెరవేరితే ఎలా ఉంటాయో అది ఈ రోజే హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, మీకు ఎంత మనీ కావాలి, ఎందుకు కావాలి, ఎక్కడి నుంచి కావాలి. మనం జనరల్గా ఏం చేస్తాము, మనీ దగ్గరికి వచ్చేసరికి జస్ట్ ఒక రూట్లోనే వెళ్ళిపోతాం. అంటే ఒక జాబ్ చేస్తున్నా అంటే జాబ్ దగ్గర ఒక బోటిక్ నడిపితే బోటిక్కు, ఒక గురుకులు నడిపితే గురుకులు, ఒక చేసే పనిలో నుంచి ఒక ఇన్కమ్ వస్తుంది అనే వేలోనే మనం బాగా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా సరికాని నమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి ఏమంటున్నాము, ఏది కావాలో జరిగిపోయినట్టుగా మాట్లాడమంటున్నాం. కామన్ పీపుల్ దేన్ని దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. జరిగిపోకుండా నా కళ్ళ ముందు కనపడకుండా ఎలా మాట్లాడాలి అంటాం. మరి ఆ మాట్లాడలేరు కదా. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని పదాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, మనం చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబ్బు మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని, నెగిటివ్ ఎమోషన్స్ని, ఏదైతే తప్పుగా ఆలోచిస్తున్నాం, తప్పుగా చేస్తున్నాం, ముందు రీప్లేస్ చేయాలి. అది ఎక్కడి నుంచి, డబ్బు చాలా చెడ్డది, డబ్బు బాగా కష్టపడితే కానీ రాదు, డబ్బు డబ్బు ఉన్నవాడి దగ్గరే ఉండదు, దుర్మార్గుల దగ్గరే ఉండదు, డబ్బు వచ్చాక మనుషులు మారిపోతూ ఉంటారు, వాళ్ళ దగ్గర దుర్మార్గుడు కాబట్టి ఇంత డబ్బులు సంపాదించారు, డబ్బు వస్తే మనుషులు మారిపోతారు, ఊరికే కుక్కను కొడితే డబ్బు రాలుతుంది, ఇలాంటి వాడుక భాష చాలా ఉంటుంది. జనరల్గా కొంతమంది చెప్తారు, మా ఎవరైతే కొంతమంది ఆల్రెడీ సక్సెస్ అయిన పీపుల్ ఏం చెప్తారు, నీకు డబ్బు కావాలంటే డబ్బు సంపాదించిన తర్వాత డబ్బు గురించి మాట్లాడద్దు, నీకు కార్లు గురించి మాట్లాడాలంటే కార్లో తిరిగిన తర్వాత నాకు కార్లు అక్కర్లేదని చెప్పు. ఇప్పుడు అందరూ చెప్పేవాళ్ళందరూ మీరు డబ్బు కోసం చేస్తున్నావు, నీకు డబ్బు ఉంటే చాలు, ఏమి అక్కర్లేదు, ఇలాంటి మాటలు చాలా నెగిటివ్ మాట్లాడతారు. మరి డబ్బు కోసం వెళ్ళినప్పుడు డబ్బు చూసే వాళ్ళని ఎందుకు ఈర్ష్య వస్తుంది, డబ్బు సంపాదించే వాళ్ళు ఎందుకు జెలస్ ఫీల్ అవుతున్నాము, డబ్బు ఉన్న వాడిని చూసి ఎందుకు మనం వాళ్ళకి ఉంది నా దగ్గర లేదు అని ఒకలాంటి దిగులు పెట్టుకుంటున్నాము? ఎందుకు అంటే మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళని చూసి మనం కంపారిజన్ చేసుకుంటాం కాబట్టి, వాళ్ళు వేరు మనం అనేది వేరు అనేది చూసుకుంటాం కాబట్టి మనకు తెలియకుండానే చాలా కంపారిజన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు డబ్బు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మనం ఏవైతే అనుకుంటామో ఆ ఆలోచనలన్నింటినీ కూడా మనం మార్చుకోవాలి, రీప్లేస్ చేయాలి. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా ఈజీగా వస్తుంది, మనకు వచ్చిన దాంట్లో సరైన దాన్ని ఎంచుకోవాలి. ఆ సరైన దాంట్లో నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈ బిజినెస్ చేయాలా, అది చేయాలా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని. మీకు తెలియట్లేదు అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఇంకొక అఫర్మేషన్ పెట్టుకోవాలి. ఏంటి, నాకు యూనివర్స్ నేను చేస్తున్న పనులకు ఏదైతే కావాలనుకున్నాను, ఈ సంపాదన సంపాదించడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ని కోకొల్లలుగా అందిస్తున్నది నాకు, రోజు నేను ధనవంతుడు అవడానికి కావాల్సిన అవకాశాలు నాకు వస్తున్నాయి, అందులో ఏది సరైందో అదే నా చేత విశ్వం చేయిస్తుంది, లేదా మీ ఇష్టదైవం నా చేత చేయిస్తుంది అని మనం డైలీ మనం పెట్టుకుంటే ఈ కన్ఫ్యూజన్ నుంచి, వీటి నుంచి బయటపడిపోయి
సరైన దాన్ని చేస్తాం. ఏం చేస్తాం, ఇక్కడ కూడా మన బాధ్యత తీసుకోవాలి. ఏదైనా మంచి జరిగితే నేను అని చెప్తాము, చెడు జరగగానే పక్క వాళ్ళని తోసేస్తాం, ఖచ్చితంగా వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేస్తాం. కానీ ఇక్కడ ప్రతి దానికి మనదే బాధ్యత తీసుకోవాలి. అబ్దుల్ కలాం గారు అంటారు, పేదవాడిగా పుట్టడం మన తప్పు కానీ పేదవాడిగా చనిపోవడం అనేది మనతో ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. ఎందుకంటే ఇంత ఆపర్చునిటీస్ ఒక మూవీలో రజనీకాంత్ గారు కూడా చెప్తారు ఇదే డైలాగ్. సో ఈ డైలాగ్ని మనం కనుక తీసుకుంటే, ఆయన ఎక్కడ చదువుకున్నారండి, వీధి దీపాల దగ్గర చదువుకొని వాళ్ళు ఎంత బాగా ఉండి ఆయన రాష్ట్రపతి హోదాకి ఇంత ఎదిగినప్పుడు, రజనీకాంత్ గారు కూడా మామూలు ఒక డైరెక్టర్ కండక్టరే కదా, అక్కడి నుంచి ఈ రోజున ఇంత పొజిషన్కి వెళ్ళారు అంటే ఖచ్చితంగా అందులో ఉన్న ప్రతిదీ దాంట్లో కూడా పాజిటివ్నెస్ అందులో నుంచి తీసుకుని ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో ఆ ఆపర్చునిటీస్ మనం ఎంచుకోవాలి. ఇక్కడ ఆపర్చునిటీలో కూడా నేను చెప్తాను ఒక మాట, నా రియల్ లైఫ్లో జరిగిందే నేను చెప్తాను. ఇప్పుడు అవకాశాలు ఎలా వస్తాయి, చాలామందికి అర్థం కాదు. అఫర్మేషన్ చేస్తున్నాము, మనకు అన్నీ వచ్చేయాలి, అన్నీ చేసేయాలి, నాకు రావట్లేదు, జరగట్లేదు అని అక్కడే స్ట్రక్ అయిపోతాం. మనకు గుర్తించడం కూడా తెలియాలి. ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినా కూడా నువ్వు ఉపయోగించుకోవట్లేదు కదా. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో వచ్చిన అవకాశాలను ఎలా గుర్తించాలి, ఐడెంటిఫై చేసుకోవాలి, చేసుకుంటేనే కదా ఇప్పుడు మనం దాన్ని ఒక అవకాశంగా తీసుకుని ఒక క్రియేట్ చేసుకోగలుగుతామని ఇన్నర్ చెప్తుంది. ఆహా ఓకే, ఇట్లా మనం దీన్ని మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ని మనం ఇక్కడి నుంచి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం ప్రపంచం ఇప్పుడు డిజిటల్ మీడియా అయిపోయింది, ఇక్కడి నుంచి మనం వృద్ధిలోకి వెళ్ళి ఎంతో మందికి మనం హెల్ప్ చేయాలంటే ఇక్కడి నుంచే చేయాలి. మనం ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు అంటారు కదా, ఫస్ట్ మనం బాగుండాలి, మన పక్కన వాళ్ళు బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన పట్టణం, తర్వాత దేశం అంటారు. అంటే ఇప్పుడు ప్రపంచం చిన్నదైపోయింది కాబట్టి ఇప్పుడు మనం డిజిటల్ నుంచి వెళ్తేనే ఎక్కువ మందిని మనం రీచ్ అవ్వగలుగుతాం, ఎంతో మందికి మనం హెల్ప్ చేయటం అనేది నాకు అర్థమైంది. నాకు నేను వేసుకున్న క్వశ్చన్కి నాకు అర్థమైంది. ఇక్కడ ఎవరు ఎవరికీ పోటీ కాదు. ఇక్కడ కూడా డబ్బు విషయంలో అయినా దేంట్లో అయినా ఎవరిని చూసినా ఎవరికీ పోటీ కాదు. మనకి ఈ విశ్వ సంపదలో అనేక అసలు అన్లిమిటెడ్ సంపద ఉంది. మనం ఏది అడిగినా కూడా మన గ్లోబ్ పెట్టి చూస్తే గ్లోబ్ ప్రపంచంలో అయితే ఎలా ఉందో దాంట్లో నుంచి చూసుకుంటే మనకు ఉన్న సమస్య పెద్ద భూతద్దలా కనిపిస్తుంది. రాను రాను పైకి వెళ్లే కొద్దీ మనం ఒక ఇసుక రేణు అయిపోతాము. మీకు కావాలంటే ఇమేజెస్ కూడా ఉంటాయి బయట నెట్ లో చూసుకోవచ్చు వీడియోస్. అంటే ఆ సమస్య అనేది చాలా లిటిల్ బిట్. మరి యూనివర్స్ అంతటి నడిపించే శక్తి ఉన్న దాంట్లో పవర్కి మనం కావాలనే సంపద ఎంత సమస్య. బట్ మనకు నమ్మకం లేక, మనం ఇది చేయలేక, మనం వెళ్ళలేక దానికి వెళ్తున్నాం. ఇదంతా ఎందుకు, ఔటర్గా చూస్తున్నాం కాబట్టి. అందుకని మనీ కావాలన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ మనీ పట్ల ఏదైతే కావాలనుకుంటున్నారో ఏం చేయాలి, ఎంత కావాలి, దేనికి కావాలి, దేనికోసం, పిల్లల స్కూల్ ఫీజుగా, రెంట్కి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీది కూడా నోట్ చేయండి. నోట్ చేస్తే మనకు ఒక ఎంత కావాలి ఒక లెక్క వస్తుంది. మన శాలరీ ఎంత, మనకి ఎంత, ఎప్పుడు కూడా ఒక వేలో చూడొద్దు. ఎంతసేపు మనం చేసిన జాబ్ నుంచో, మనం చేసిన ప్రొఫెషన్ నుంచో, బిజినెస్తో, ఎందుకు అంటే మనకి చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది కాబట్టి మనం చేస్తాము. అందుకని ఎప్పుడూ కూడా నాలుగు విధాలుగా, 10 రకాలుగా మనం ఇప్పుడు, ఎందుకంటే 10 రకాలుగా చేసుకుంటేనే మనకి స్మార్ట్ యుగం అయిపోయింది. కూర్చున్న చోటు నుంచే డబ్బులు సంపాదించే వచ్చేసింది. అందుకే మనం బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏం లేదు. అలా అని బయటికి వెళ్ళొద్దా, జాబ్ చేయొద్దని, జాబ్కి నేను వ్యతిరేకం కాదు, జాబ్ చేయొద్దు. ఎవరికి ఎందులో ఆనందం ఉంటే ఆ పని చేసుకోండి. ఇది కాకపోతే మనకి కష్టపడితేనే డబ్బు వస్తుంది. అంటే మన కూలీలు ఉంటారు, రోజు చాలా కష్టపడతారు, మరి అంత సంపద రావాలి కదా. 24 గంటల్లో కనీసం 15 గంటల రెక్కల ముక్కలు కష్టపడతారు, మరి చాలినంత సంపాదన ఎందుకు సరిపోవట్లేదు. అంతా మన మైండ్ లోనే ఉంది. ఒక్క యాడ్లో ఒక్క క్షణంలో కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఎంచుకునే దాన్ని బట్టి, మనం చేసేదాన్ని బట్టి మనం తీసుకుని. ఇక్కడ కూడా ఏంటి, చాలా మంది అంటారు మనకి ధనం కావాలంటే ఎంత సహాయం చేస్తే అంత చేస్తేనే మనకి ధనం వస్తుంది, తిరిగి మనం ఇంత వచ్చిన భాగంలో చెయ్యాలి అని చెప్పి దశమ భాగం, ఇంకా చాలా మందికి చాలా ఉంటుంది. చెయ్యాలి, కాకపోతే మన దగ్గర లేనప్పుడు అప్పు తీసుకొచ్చి మాత్రం చెయ్యద్దు. ఓకే, ఈ దానం చేసేటప్పుడు కూడా, ఈ చేసుకునేటప్పుడు కూడా ముందు మనం మన సెల్ఫ్కి ఖచ్చితంగా ఫస్ట్ మనం కొంత ఖర్చు పెట్టుకోవాలి. ఒకవేళ ఎగ్జాంపుల్గా ఒక చెప్తున్నా, ఒక 10%లో మనం దానం చేయాలంటే 5 భాగాలు చేసుకోండి. ఒకటి మన సెల్ఫ్కి, తర్వాత మన కుటుంబానికి, మన పిల్లలకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చేసుకోవాలి. తర్వాత మన ఎవరైతే మన గురువులు మనకి విద్య నేర్పిస్తారో చేస్తారో వాళ్ళకి ఒక 2%, అంటే మన సక్సెస్లో ఎదగటానికి చేయడానికి కృతజ్ఞత భావం. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తామో అప్పుడు మనకి ఎక్కువ గ్రాటిట్యూడ్ తోటి మనం ఎక్కువ మోర్ సంపాదించుకోగలుగుతాం. మన కొంచెం దాంట్లో ఎంతో కొంత ఉడతాభర్తి జ్ఞానం అంటారు కదా, ఉడత చూడండి. శ్రీరాముడికి మనం దాంట్లో వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వారధిలో సాయం చేస్తే కూడా తను తీసుకుని సారలు శ్రీరామచంద్ర చేతిలో తీసుకుని వేయగానే సారలు వచ్చినాయి అంటారు. అట్లా కూడా ఉడత సాయంలాగా గురువుకి మనం ఎంత ఇచ్చినా మన దగ్గర నుంచి అసలు ఏమీ వాళ్ళు ఆశించరు. వాళ్ళు అల్టిమేట్గా మనకి జ్ఞానాన్ని ఇవ్వాలని అనుకుంటారు. అందుకని ఆ జ్ఞానం ఇచ్చిన గురువులకి మనం అంతా ఎంతో కొంత మీకు తోచినంత, అది కూడా 2% అనుకోండి. మనకి ఎంతసేపు ఏం చేస్తాము, సహాయం చేయాలంటే
ఎక్కడో ఆర్ఫనైజ్కి ఇవ్వటము, లేకపోతే ఎవరికైనా అనాథాశ్రమానికి వెళ్ళో, లేకపోతే ఎవరికో ఎక్కడికో దూరపు కొండలు వెళ్ళి చేస్తాం, దూరపు కొండలు నిండిపోయినట్టు. ముందు అసలు మన చుట్టూ ఉన్న ప్రైమరీస్లో ఎవరైతే ఉన్నారో చూడండి, నీడీ పీపుల్ ఎవరున్నారు మన చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మన ప్రొఫెషన్లో కానీ, ఎక్కడైనా పీపుల్ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో పడుతున్నారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి. అది మర్చిపోండి మళ్ళీ వాళ్ళకి. ఇక్కడ కూడా ఏంటి, మళ్ళీ ఎవరి కోసం గొప్ప కుడి చేతితో చేస్తే ఎడమ చేతితో తెలియకూడదు అంటారు. ఆ విధంగా చేసి మర్చిపోండి. మళ్ళీ ఇక్కడికి మనం గొప్పలు పోతాం, నేను ఇంత దానం చేసాం అంత చేసాం, ఎప్పుడూ కూడా దానం చేసామని అనుకోవద్దు. అసలు ఇది చేసిన దానాన్ని మనకి భగవంతుడు నాకు ఈ మాత్రం చేయగల అవకాశం ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎందుకంటే తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా, మనం అందరూ ఇచ్చే పొజిషన్లో నుండి తీసుకునే వాళ్ళు ఉంటేనే పుణ్యం అనేది వస్తుందండి. మనం ఏదిస్తే అది వచ్చినప్పుడు మన వాళ్ళకి ఇవ్వటా కూడా ఉండాలి. అందుకే ఈ అవకాశం నాకు కల్పించిన భగవంతుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంత చేసామని మనం ఏదైతే ఒకలాంటి అహము, ఒకలాంటి అహంకారం వస్తుంది. బట్ కాకపోతే 10 మందికి ఇంకొక 10 మంది మన ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే చెప్పాలి కాబట్టి అది కూడా నామమాత్రంగా మనం చెప్తాం. ఇంకొకటి 2% ధర్మ కార్యాలు మనం అనుకుంటాం, తీర్థయాత్రలు కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చెయ్యాలన్నా, దాంట్లో మనం ఎట్లా మనం ఎక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేసుకోవాలి, అన్నదానం చేసుకోవాలన్నా, విద్యానదానం చేయాలన్నా, కొంతమంది దగ్గర డబ్బే ఉండదు అనుకుందాం. ఇప్పుడు డబ్బు ఇచ్చే యూనివర్స్ ఎప్పుడూ కూడా ప్రకృతి ద్వారా అడిగేది మన దగ్గర నుంచి అన్కండిషనల్ లవ్ని, ప్రేమని, సపోర్ట్ని అడుగుతుంది తప్ప ఎప్పుడు నాకు డబ్బు రూపంలో. మీకు నిజంగా హెల్ప్ చేయాలంటే పక్క వాడికి మాట రూపంలోనే సాయం చేయండి. నన్ను అంటారు అందరూ ఉచిత సలహాలు ఇస్తావు, అక్కర్లేని ఒకళ్ళకి ఇస్తామంటారు, పోతే నా నోటి సెమప్రోతుంది. అంతే తప్ప ఏముంది, ఎక్కడో ఒకళ్ళు 100 మందిలో మనం చెప్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక మనిషి అయినా వాళ్ళు బాగుపడతారు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఇన్న ఎన్నకపోయినా కొన్ని మనకు తెలిసిన మంచి విషయాలు చెప్తాం. ప్రొఫెషన్లోకి వచ్చాకంటే ఉచిత సలహాలు ఇవ్వకూడదు అంటే అనిపిస్తుంది వాళ్ళు అన్నట్టు, నిజంగానే ఇవ్వకూడదు, ఎన్నోళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మన వాల్యూ ఎందుకు పోగొట్టుకోవాలని. ఇక్కడ మనకు అసలు వాల్యూ ఏముంది అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి. అందుకే మనం ఏది ఇచ్చినా కూడా అన్కండిషనల్గా ఇవ్వాలి. వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మాట సాయం చేసినా కూడా అది వేల సంపదను ఆకర్షించేలాగా చేస్తుంది. అందుకే ఎదుటి వాళ్ళకి ఎప్పుడు చేసినా అన్కండిషనల్గా చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇది చాలా చాలా వాల్యుబుల్. ఇప్పుడు ఒక సాధువు ఉంటాడు, ఆ సాధువుకి ఒక తేలు అనేది విష జంతువు వస్తుంది, ఆ విష జంతువు పైకి పాకి ఆ నీళ్ళలో నుంచి వస్తుంది, పద్మస్మానం కొడుతూ ఉంటుంది, అది దాన్ని బయట కిందకి పడేస్తూ ఉంటుంది, మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది, మళ్ళీ కిందకి పడేస్తూ ఉంటుంది, ఇలా ఒక 10 సార్లు జరుగుతుంది. పక్కన ఉన్న శిష్యుడు చూస్తాడు, ఆయన మీరు ప్లేస్ అన్నా మారవచ్చు కదా, లేదా దాన్ని చంపేనన్నా చంపేయచ్చు కదా, ఎందుకు మీరు పద్మస్మానం దాన్ని తీస్తున్నారు పక్కకేస్తున్నారంటే, ఒక విష జంతువు తన దానికి ఏదైతే ఉందో తన స్వభావాన్నే మార్చుకోవట్లేదు. ఎన్నిసార్లు కాపాడినా కూడా అది కుడతానేది కుడతానే ఉంది. మరి నేను ఇంత సాధు స్వభావంతో ఉన్నప్పుడు, సాధువు అయినప్పుడు నా స్వభావాన్ని ఎందుకు మార్చుకోవాలి అంటది. ఓకే, అలాగే మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో మనం ఇచ్చిన యూనివర్స్ కూడా మన దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. మనం ఇచ్చేది ఇచ్చేయటమే. మన స్వభావాన్ని ఎప్పుడు ఇతరుల కోసం వదులుకోవద్దు. చాలామంది ఏం చేస్తాం, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో అనుసరించాలని చూస్తున్నాం. అలా కాకుండా మీకేం నచ్చింది చూసుకొని దాంట్లో ఫైండ్ అవుట్ చేసుకొని ఈ మనీని అట్రాక్ట్ చేయాలంటే మనలో ఉన్న ఏమున్నాయి ఒక దాంట్లో నుంచి జోన్ చేసుకోకుండా ఒక 10 రకాల దాంట్లో నుంచి మనం ఎలా మనీ అర్న్ చేయాలి, కూర్చున్న చోటు నుంచి డబ్బు ఎలా సంపాదించాలి, దానికి అఫర్మేషన్స్ ఎలా పెట్టుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఎలా చేసుకోవాలి, మనలో ఉన్న వాటన్నిటిని దానికి అనుగుణంగా ఎలా తీసుకురావాలి, బ్రాడ్ మైండ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చూసుకుని మనం ఎప్పుడైతే చేస్తామో మనకు తెలియకుండానే మనీని మోర్ అట్రాక్ట్ చేయగలుగుతాము. చాలా మంది అనుకుంటారు డబ్బు రావాలంటే ఒకేసారి కట్టలు, అక్కర్లేదు. అసలు మనకి రోజు మనం చేసే పనులు సాఫీగా సులభంగా సునాయాసంగా జరిగిపోతూ టయానికి అన్ని అమిరిపోతుంటే కూడా అది పెద్ద సంపదే కదా. అవును, ఖచ్చితంగా అనుకుంటాం. మన దగ్గర ఉంటే అంటే మనం ఇప్పుడు బయలుదేరాలి అనుకున్నాం, ఒక 500 వచ్చినాయి అంటే, ఒక 5000 వచ్చినాయి, ఒక దగ్గర కట్టాలి, ఒక 10 లాక్స్ వచ్చినాయి అంటే అది కూడా అవసరానికి తగ్గట్టు వెళ్ళిపోయినట్టే కదా. అందుకని ఎప్పుడూ కూడా మనం చేసే దాంట్లో చేస్తే మనం తెలియకుండా వస్తాం. మనం మాట్లాడే మాట ప్రతిదీ మనం ఏదనుకుంటామో అది ఈజీగా మనకి బయటకు వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి హరిణి గారు. థ్యాంక్ యూ అండి. మరి మీరు కూడా హరిణి గారి అపాయింట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి హరిణి గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.